वेलकम टू अवर चैनल मन तो संख्या विशारद संख्या रत्न अब्दुल कलाम अवार्ड ग्रहीत प्रमुख न्यूमरोलॉजिस्ट नेहरू गारी कुमारुडु डॉक्टर किरण नेहरू गारु पेरुलो ఒక చిన్న మార్పు తోటి విద్యా ఉద్యోగం వ్యాపారం లాంటి ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తారు అయితే ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి మూడో తేదీన పుట్టిన వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటే ఏ డేట్ లో పుట్టిన వారు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నాన్న ఈరోజు మనము 3 12 21 30 న పుట్టిన వాళ్ళు ఏ తేదీలో వాళ్ళని పెళ్లిలు చేసుకుంటే చక్కగా ఉంటుంది ఏ తేదీలో వాళ్ళని అవాయిడ్ చేసేస్తే వాళ్ళ జీవితంలో కష్టాలు రాకుండా ముందే జాగృత పడొచ్చు క్లియర్ గా చెప్పేస్తాను నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి కొన్ని ఏళ్ల తపస్సు ఇది కొన్ని ఏళ్ల రీసెర్చ్ వర్క్ ఇది సో నాన్నగారు ఎన్నో ఏళ్ల కష్టపడింది ఎన్నో లక్షల జంటలు చూసి ఒక రిపోర్ట్ రాస్తే సో ఈ మళ్ళా నేను చెక్ చేసి మీకు చెప్తున్నది ఇది 3 12 21 30 న పుట్టినోళ్ళు గురు ప్రభావం వల్ల దేవతల దీవెన ప్రభావం వల్న చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు గురు ప్రభావం వల్ల సో మనం ఏం చేసినా కూడా హిందూ సంప్రదాయంలో 3 చాలా పవిత్రమైన నంబర్ ఇది పెళ్ళిలో 3 ముళ్ళు వేస్తాము సో అన్నీ కూడా 3 తో రిలేటెడ్ ఉంటాయి ఇది పవిత్రమైన నంబరు ఈ నంబర్లో ఎక్కువ మంది గురువులు మంచి చెప్పేవాళ్ళు టీచర్స్ సో చాలా మంచి నంబరు ఈ 1 2 నంబర్లో ఉన్న గుణాలు అన్నీ కూడా 3 లో ఉంటాయి 1 ప్లస్ 2 క్వాలిటీస్ అన్నీ 3 3 ఇస్ గురు గురు ఇస్ గురు ఆఫ్ దేవతాస్ సో ఈ గురు ఆఫ్ దేవతాస్ వాళ్ళు చాలా మంచి క్వాలిటీ స్పిరిచువల్గా చాలా దైవభక్తి ఉన్నవాళ్ళు అందరికి మంచి చెప్పేవాళ్ళు ప్రీచర్స్ టీచర్స్ గురుస్ వీళ్ళకి ఏ నంబర్లో వాళ్ళని మ్యారేజ్ చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుందంటే ఒక సెక్టర్ కొన్ని ఏమో బ్యాడ్ ఉంటాయి కొన్ని న్యూట్రల్ ఉంటాయి బ్యాడ్ వచ్చి ఈ 3న పుట్టిన వాళ్ళని 5 6 8కి అవాయిడ్ చేయాలండి మెయిన్ ఈ 3లో పుట్టిన వాళ్ళు 5 చేస్తే 5 వాళ్ళకి వీళ్ళకి ఇద్దరు మంచి నంబర్లే 3 మంచి నంబరే 5 మంచి నంబరే కంపాటిబిలిటీ మిస్ అయిపోతుంది సో దీనివల్ల 3కి 5కి తరచు మనస్పర్ధలు కొట్లాట్లు టెన్షన్స్ డైవర్స్కి వెళ్ళే ఛాన్స్ 3 5కి 3 6 చాలా డేంజరస్ అండి 3 గురు ఆఫ్ దేవతాస్ 6 శుక్ర గురు ఆఫ్ రాక్షసాస్ సో దేవతల గురువుకి రాక్షసుల గురువుకి పడదండి సో 3 ఇస్ జూపిటర్ 6 ఇస్ వీనస్ ఈ జూపిటర్ వీనస్ పడదు అందుకే 6 3 నంబర్లో ఎవరున్నా వాళ్ళ కాపురాలు నెల్లూరు పక్క చిత్తూరు పక్క అంటారు వాడి పంట 6 3 అయిపోయిందిరా అనేసి కాపురం 6 3 అయిపోయిందిరా అంటే నాశనం అయిపోయింది పాడైపోయింది అనేసి సో 6 3 కలయికలో ఉన్న ఏ పేరైనా సరే ఏ కాపురమైనా సరే ఏ మనిషినైనా సరే డౌన్ అయిపోతాడు ఒకే ఇంట్లో దేవతలు రాక్షసులు కలిసి ఉంటే రోజు కొట్లాట్లు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి టెన్షన్స్ డబ్బు నిలబడదు ఆ ఇంట్లో 3 6 ఉన్న ఇంట్లో రిలేషన్స్ డౌన్ అయిపోతాయి హెల్త్ పాడైపోతుంది ప్రతిదీ డౌనే డబ్బు డౌను సంబంధాలు డౌను కొట్లాట్లు పెరుగుతుంటాయి సో ఏదైతే ఉండకూడదో అవి ఎక్కువైతాయి ఉండాల్సినవి డౌన్ అయిపోతాయి సో మనం ముందే 3కి 5 వదిలేసుకుందాం కాంబినేషన్ 3కి 6 వదిలేసుకుందాం 3కి 8 అవాయిడ్ చేద్దాం సో 3 గురువుకి 8 శనికి పడదు ఈ కాంబినేషన్లో చూసినే ఒక 10,000 జంటలు చూస్తే 9,000 జంటలు సక్సెస్ఫుల్గా కొట్టాడుకోవడం మనస్పర్ధలు ఒకరికి ఒకరికి పడకుండా అయిపోయే నంబర్స్ ఇవి సో ఇద్దరు ఎంత మంచి వ్యక్తులు అనమాట వాళ్ళకి మధ్య కంపాటిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఈ నంబర్స్లో బెస్ట్ వచ్చి 3కి 2 3కి 3 3కి 9 చాలా మంచి కాంబినేషన్స్ సో 3వ తేదీ పుట్టిన వాళ్ళు 2వ తేదీ చేసుకుంటే చాలా మంచి మ్యాచ్ అది 3వ తేదీ పుట్టిన వాళ్ళు 3వ తేదీని చేసుకున్న ఇద్దరు గురువులు చాలా బాగుంటారు అడ్జస్ట్ అవుతారు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటారు ఒకరి బాధలు ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరికి ఒకరు అండగా ఉంటారు 3-3 చాలా మంచి బ్యాలెన్సింగ్ నంబర్ ఇస్ 3-3 సెకండ్ బెస్ట్ వచ్చి 3-9 3-2 ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ మిగతావన్నీ న్యూట్రల్ అండి మిగతావన్నీ న్యూట్రల్ అండ్ బెస్ట్ వచ్చేసి 2కి 3కి 2 3కి 3 3కి 9 అవాయిడ్ చేయాల్సింది 3కి 5 3కి 6 3కి 8
సో ఈ కాంబినేషన్స్లో నేను చెప్పినట్టు చేసుకుంటే అసలు విడాకులు అనేవి మనకు కనపడవండి. సో చక్కటి పేర్లు పెట్టుకొని ఈ ముంజాగ్రత్తగా ఈ కాంబినేషన్ మనం అవాయిడ్ చేసుకోవడం వల్ల ఎలాంటి మనస్పర్ధలు, కొట్లాట్లు, రోజు పెళ్ళి చేసుకున్న రోజే పండగలా కాకుండా ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఎంత సంపాదించినా ఇంటికి రావాల్సిందే. ఇంటికి వచ్చినప్పటి నుంచి కొట్లాట్లు, ఒకరినొకరు తిరుక్కోవడం ఉంటే లేట్గా పోదాం ఇంటికి, రోజు కొట్లాట్లే ఉంటాయి. ఇప్పుడు జబర్దస్త్ స్కిట్ చూసి చెప్తుంటారు, మొగుడు పిల్లం కొట్లాట్ల గురించి చూపిస్తుంటారు, నిజమేనా అనిపిస్తుంటుంది ఇంత కొట్లాట్లు ఉంటాయా అని కొట్టుకునేలాగా. బట్ బయట జరుగుతున్నాయి. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే మనల్ని చెప్పినట్టు ఫాలో అవుతా, వాళ్ళ లైఫ్ అంతా చాలా బాగుంటుంది కాబట్టి అందరి లైఫ్ బాగుండాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఇవన్నీ ఫాలో అవ్వాలి. లైఫ్ పండగలాగా ఉండాలి, ప్రతిరోజు పండగలాగా ఉండాలి. అండ్ ఈ త్రీ లెటర్ గురు ప్రభావం వల్ల ఉంది కాబట్టి వీళ్ళు గ్రీన్ కలర్ డ్రెస్సులు అవాయిడ్ చేయాలి, ఎక్కువ పింక్, పర్పుల్, వైలెట్ బట్టలు వేసుకోవాలి, ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అవాయిడ్ చేయాలి. సో లక్కీ స్టోన్ వచ్చి అమెథిస్ట్, మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ ఆర్ నెక్లో వేసుకోవచ్చు, బంగారులో కానీ వెండిలో కానీ వేసుకోవచ్చు అమెథిస్ట్. అండ్ త్రీ వాళ్ళు గ్రీన్ కలర్ ఎక్కువ వాడితే వాళ్ళ కోపం ఎక్కువ అయిపోతుంటుందండి. సో మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ, కోపం ఎక్కువ, టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ గ్రీన్ బట్టలు వేసుకోవడం వల్ల డబ్బు నిలబడదు. ఆ రోజు వాళ్ళ ఆఫీస్ గ్రీన్ బట్టలు వేసుకెళ్తే గ్రీన్ తిరిగిన పుట్టిన వాళ్ళు అన్వాంటెడ్ కోరల్స్, టెన్షన్స్ అట్రాక్ట్ చేసేస్తారు. సో నేను మ్యాక్సిమం గ్రీన్ కలర్ అవాయిడ్ చేస్తాను. నేను గ్రీన్ కలర్ మ్యాక్సిమం వేసుకోను, 99% ఎప్పుడో ఒకసారి ఇంట్లోనే ఉంటే వేసుకుంటాను. సో అమెథిస్ట్ అనే స్టోన్, దీని తెలుగులో వేరే పేరు లేదు, మోర్ దెన్ 3 క్యారెట్స్, 5 క్యారెట్స్ చాలా బాగుంటుంది. మెడలో వేసుకుంటే చాలా పవర్, అంటే పవిత్రమైన స్థానం మంగళసూత్రం మెడలో వేసుకుంటుంది. అలా స్టోన్ కూడా మెడలో వేసుకోవడం వల్ల సైజ్ మనం సైజ్ పెంచేసుకోవచ్చు. స్టోన్ 5, 6, 7 క్యారెట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయండి అమెథిస్ట్ వేసుకుంటే. హెల్త్ బాలిన వాళ్ళు ఎంతోమంది అదరకు వచ్చినప్పుడు అమెథిస్ట్, వాళ్ళ వాళ్ళ థర్డ్లో పుట్టిన వాళ్ళు అమెథిస్ట్ వేసిన వెంటనే చాలా ఫాస్ట్గా వాళ్ళకి రిజల్ట్స్, హెల్త్ బాగా, తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ నేను చాలా కామన్గా వింటున్నాను. చిన్నప్పటి నుంచి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అండి, ఇవన్నీ కూడా అమెథిస్ట్ వల్ల క్లియర్ అయిపోతాయి. గ్రీన్ బట్టలు అవాయిడ్ చేయండి, ఎక్కువ పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ వేసుకోండి. లైఫ్ అంతా మనకు పండగలా ఉంటుంది, టెన్షన్స్ లేకుండా ఉంటాయి. ఎక్కువ మంది 3-6 వాళ్ళు విడిపోవడం కారణం ఏమంటే ఈ గురు ప్రభావం, శుక్ర ప్రభావం, దేవతల కలిసి ఉండడం వల్లే. సో ఈ 3-6, 3-8 అండ్ 3-9, 3-6, 3-5 అవాయిడ్ చేసుకుంటే 3-5, 3-6, 3-8 మిగతా నంబర్స్ మనకు అంత బ్యాడ్ ఉండవు, లైఫ్ అంతా బాగుంటుంది, పండగలా ఉంటుంది. సో నేను చెప్పినవి ఈ జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలే, ఒక చిన్న ఐడియా లైఫ్ మార్చినట్టు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఒక 100 ఏళ్ళ ఈ పర్సనల్ లైఫ్ని, పెళ్ళి కాపుర జీవితాన్ని చక్కగా ఉంచుతుంది. సో ప్లీజ్ ఫాలో మై వర్డ్స్ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఒకసారి ఫీజు కట్టిన వాళ్ళకి ఈ 3,200 ఫీజ్, మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు డౌట్ వచ్చినా ఫీజు ఉండదు కాబట్టి మీరు మళ్ళీ నన్ను కలవాలి, మళ్ళీ మళ్ళీ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 టైమ్ ఫీ 3,200. మీరు లైఫ్ టైం మీకు ఏ డౌట్ వచ్చినా వాట్సాప్ పెట్టినా మీరు రాకర్లేదు, ఆటోనో బస్సో మీ డీజిల్ పెట్రోల్ వేస్ట్ చేసుకొని, ఐ రిప్లై యూ ఆన్ ఫోన్, నో నీడ్ టు కమ్ టు మీ. సో మీకు కరెక్షన్ చేసుకోవాలి అని ఉంది, మీ పేరులో ఏముందో తెలుసుకోవాలనుకుంటే నేను మీకు వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీకు వెంటనే అదే 1 to 6 hours లోపల మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. చాలా వస్తున్నాయి కాబట్టి చాలా మంది తొందర పెట్టేస్తారు, మాకు ఇవ్వలే మాకు ఇవ్వలేదని. సో 4-5 ఫోన్స్, అన్ని ఫోన్స్ తీసుకొని పెడుతుండాలి కాబట్టి టైం పడుతుంది, మీ టర్న్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే నేను ఒక 5-10 మినిట్స్ స్టడీ చేసి మీకు ఇవ్వాలి వాయిస్, మీరు పెట్టిన వెంటనే చూసినా కూడా నేను రిప్లై అవ్వడానికి టైం స్టడీ చేయాలి కాబట్టి టేక్ మినిమం 10 మినిట్స్. మీకన్నా ఒక 30-40 మంది ముందు ఉంటే మీకు ఈజీగా 3 to 4 hours పడుతుంది. సో మీరు వాట్సాప్ నంబర్స్ రాసుకోండి, 9121685513. ఓన్లీ వాట్సాప్ చేయండి, దయచేసి కాల్ చేయొద్దండి. సో 9121685513 9966000317 9966000317 9133789199 9133789199
199 ఈ మూడు నా వాట్సాప్ నెంబర్ ఈ టీవీలో ఉన్న ఫైవ్ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చండి. ఈ మూడు ఫోన్లు అయితే నాకు అందుబాటులో ఉన్నాయి, ఈవెన్ ఈ లాక్డౌన్ పీరియడ్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వెంట వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికి ఉంటుంది. లేదు నాకు వాట్సాప్ చేయడం కుదరదు, డైరెక్ట్గా మీతో మాట్లాడి నా పేరులో ఏముందో తెలుసుకోవాలి మీ అనుకుంటే నేను ఒక నంబర్ ఇస్తాను. ఇది మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు స్ట్రిక్ట్గా అయినండి. 10 o'clock నుంచి 1 o'clock వరకు ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే నేనేం మాట్లాడి మీ పేరులో ఏ నంబర్ ఉంది, కరెక్షన్ అవసరం ఉందా లేదా, బాగుంటే బాగుంది, బాగాలేని వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఇది ఫీజు ఏం మనం వీఆర్ నాట్ పుట్ ఇన్ ల్యాక్స్ అండ్ ఇట్స్ ఓన్లీ 3,200 అందరికి అందుబాటులో. కొన్ని సంవత్సరాలకు ఇదే ఫీజు పెట్టుకున్నాను, వీఆర్ నాట్ రైజింగ్ ద ఫీజ్, ఎందుకంటే అందరు తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే. సో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే కరెక్షన్ అవసరం లేదని నేను డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. నా నంబర్ రాసుకోండి 8688068888 8688068888. సో వాట్సాప్ పెట్టడం రాని వాళ్ళు ఈ నంబర్కి చేయండి, అండ్ వాట్సాప్ చేసిన వాళ్ళు 1 to 5 లోపల రిప్లై ఇస్తాం మీకు. సో పేరులో నంబర్ బాగుంటే గెలుపు అండి. ఒక మనిషిని గుర్తుపడడానికే కాదు పేరు, అదృష్టం రావాలన్నా దురదృష్టం రావాలన్నా మంచిగా జీవించాలన్నా బాధల్లోకి వెళ్ళాలన్నా మనము ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనేది పేరు తెలిసిపోతుందండి. దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ కరెక్షన్, ఏ వయసు వాళ్ళని తీసుకోవచ్చు అండ్ ఎంత తొందరగా తీసుకుంటే అంత ఆనందంగా ఉంటారు. మన పేరే మన పెన్నిది, మన పేరులో నంబర్స్ ఎంత బాగుంటాయో మన లైఫ్లో గెలుపు అంత ఉంటుంది. బాధలకి కారణంకి మన డేట్ ఆఫ్ బర్త్ కారణం కాదు, మనం నమ్ముకున్న పేరు పెట్టుకున్న పేరులో లోపాలు ఉండడమే కారణం. సో చక్కటి పేరు తీసుకోండి. ఐఎమ్ రెడీ టు గివ్ యూ అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఇక్కడ స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.